హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, సో ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఎప్పట్లానే నిన్నటి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. ఎస్టర్డేస్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, అండర్ 19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్, రన్నర్అప్ ఇంగ్లాండ్. నెక్స్ట్, మహిళల సీనియర్ ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నర్అప్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఈ అండర్ 19 వరల్డ్ కప్ కానీ, మహిళల సీనియర్ వరల్డ్ కప్ కానీ రెండు కూడా, ఈ రెండు వరల్డ్ కప్స్ కూడా ఎక్కడ జరిగాయి అంటే సౌత్ ఆఫ్రికాలోనే జరిగాయండి. ఓకేనా, సౌత్ ఆఫ్రికాలోనే జరిగాయి, సౌత్ ఆఫ్రికాలోనే జరిగాయి. ఓకే, సో ఇక్కడ అండర్ 19 మహిళల ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే ఎగ్జాక్ట్లీ భారతదేశం అండి. మన ఇండియానే విజయం సాధించడం జరిగింది. మన ఇండియా కెప్టెన్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి, షెఫాలి వర్మ ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది, షెఫాలి వర్మ. మరి రన్నర్అప్ ఎవరు అంటే ఇంగ్లాండ్ అండి. నెక్స్ట్, మహిళల సీనియర్ ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, కానీ రన్నర్అప్ ఇండియా కాదు. రన్నర్అప్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా. రన్నర్అప్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా దేశము రన్నర్గా నిలవడం జరిగింది. ఓకేనా, సో ఆప్షన్ ఏ మాత్రమే సరైందండి, బి తప్పు. ఓకేనా, ఆప్షన్ ఏ సరైంది, బి తప్పు. ఇది సంబంధించిన ఆన్సర్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేపాల్ దేశ నూతన చూడండి, నూతన అధ్యక్షుడిగా, నేపాల్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? చూడండి, నేపాల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే చూడండి, రామచంద్ర పౌడిల్. ఎవరు నియమించబడ్డారు అంటే రామచంద్ర పౌడిల్. మరి చూడండి, గతంలో ఎవరు అధ్యక్షులుగా ఉండేవారు అంటే, గతంలో అధ్యక్షులు ఉంది బిద్యాదేవి భండారి ఉండేవారు. ఈ బిద్యాదేవి భండారి గారి ప్లేస్లోనే రామచంద్ర పౌడిల్ గారు అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. మరి నెక్స్ట్, ప్రస్తుతం నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? నేపాల్ ప్రధానమంత్రి ఎవరు అంటే పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రస్తుతం ప్రధానమంత్రి గారు. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ. అదేవిధంగా అధ్యక్షులు ఎవరంటే రామచంద్ర పౌడిల్ కొత్తగా ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, 75 సంవత్సరాల స్నేహబంధం పురస్కరించుకొని ఏ దేశ అధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉన్నారు? ఎవరు అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు యాంటోనీ ఆల్బనీస్. ఓకేనా, యాంటోనీ ఆల్బనీస్ భారతదేశ పర్యటనలో ఉన్నారు. సో 75 సంవత్సరాలు పూర్తిగా కావడం జరిగింది. చూడండి, సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య దౌత్య సంబంధాలు అనేది 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. సో అందువల్ల, ఈ కారణం వల్ల ఆస్ట్రేలియా అధ్యక్షుడు, ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ భారతదేశ పర్యటన రావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా రెండు దేశాల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందండి. 4వ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే, నరేంద్ర మోడీ స్టేడియం అండి. ఈ నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ప్రపంచంలో క్రికెట్ స్టేడియంస్లో అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం. 4వ టెస్టు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ టెస్ట్ని అధికారికంగా నరేంద్ర మోడీ గారు, యాంటోనీ ఆల్బనీస్ ఇద్దరు కలిసి అఫీషియల్గా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెండు జట్ల కెప్టెన్స్కి క్యాప్ అందించడం జరిగింది. అదేవిధంగా స్టేడియం మొత్తం కలియ తిరగడం జరిగింది. ఓకే, సో ఇండియా ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా చూడండి, ఇండియా ఆస్ట్రేలియా మధ్య చాలా రకాలుగా సంబంధాలు ఉన్నాయండి. రక్షణ సంబంధాలు కావచ్చు, దౌత్య సంబంధాలు కావచ్చు, వ్యాపార సంబంధాలు కావచ్చు, క్వాడ్ కూటమి కావచ్చు, మలబార్ ఎక్సైజ్లో కావచ్చు. ఇలాంటి దాంట్లో ఇండియా మరియు ఆస్ట్రేలియాకు మధ్య చాలా రకాల సంబంధాలు కలవు. మన ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పొచ్చు. ఇండియో పసిఫిక్ రీజియన్లో మన భారతదేశానికి ఆస్ట్రేలియాకు మధ్య కూడా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పేపర్లో వచ్చే ప్రతిది కూడా ఒక పాయింట్గా నోట్ చేసుకొని రాయాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇజ్రాయెల్ దేశానికి ఇండియాకు చూడండి, 2022 సంవత్సరం నాటికి ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య 30 సంవత్సరాలు దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి, 30 సంవత్సరాలు. అదేవిధంగా ఇండియాకి జపాన్కి మధ్య 2022 సంవత్సరం నాటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయండి. ఓకేనా, 2022 సంవత్సరం నాటికి ఇండియాకి జపాన్కి మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా
ఎవరు నియమించబడ్డారు? అమితాబ్ బచ్చన్, శివరాజ్ కుమార్, ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్. ఎవరు ఆన్సర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాకి ఎన్నికల ప్రచారకర్తగా ఎవరు అపాయింట్ కావడం జరిగింది అంటే ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకొక మనం ఇక్కడ రెండు మూడు పాయింట్స్ తీసుకున్నామండి. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 243 అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్టికల్ 326 అనేది రైట్ టు ఓట్ అండి. ఓకేనా? రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు గురించి తెలియజేసే అధికరణ. ఈ మూడు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రాజీవ్ కుమార్. మరి ఇండియాకి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరంటే సుకుమార్ సేన్. ఓకేనా? సుకుమార్ సేన్. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఎలక్షన్ కమిషన్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి, ఈ సంవత్సరం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది కాంట్రవర్సీ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఇక చాలా డిస్కషన్లో చేయొచ్చండి, కాకపోతే మనకు సో అంత ఛాన్స్ ఉండదు ఇక్కడ. నెక్స్ట్, సిఐఎస్ఎఫ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సంబంధించి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే మార్చ్ 10 అండి. ఏ ఇయర్ అంటే 1969. ఓకేనా? 1969 సిఐఎస్ఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మార్చ్ 9 ఏమన్నామని నిన్న డిస్కషన్ చేసుకున్నాము, వరల్డ్ కిడ్నీ డే. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, దీని గురించి ఆల్రెడీ చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం, ఉమెన్స్ డే. మార్చ్ 15 కన్జ్యూమర్ రైట్స్ డే అంటే వినియోగదారుల దినోత్సవం అండి. ఓకేనా? వినియోగదారుల దినోత్సవం, కన్జ్యూమర్ రైట్స్ డే అంటే వినియోగదారుల దినోత్సవం. ఇవన్నీ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అహోం వీరుడు లచిత్ బోర్ ఫుకన్ పై 42 లక్షల వ్యాసాలు ఆయన 400 పుట్టినరోజు సందర్భంగా రచించబడ్డాయి. లచిత్ బోర్ ఫుకన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? చూడండి, అహోం అనే పేరు మీదుగానే అసోం స్టేట్ ఏర్పడ్డది కాబట్టి ఆన్సర్ అసోం స్టేట్ అండి. ఓకేనా? అహోం అనే పేరు మీదుగానే అసోం స్టేట్ పేరు రావడం జరిగింది. లచిత్ బోర్ ఫుకన్, చూడండి, లచిత్ బోర్ ఫుకన్ ఆయన 400 పుట్టినరోజు జరుపుకున్నారండి. ఈ పుట్టినరోజు వేడుకలను ఎవరు ప్రారంభించారు అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో లచిత్ బోర్ ఫుకన్ 400 పూర్తయింది కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఆయన ఏ రాజ్యానికి సంబంధించిన వారు అంటే అహోం రాజ్యానికి సంబంధించిన రాజులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అనేకమైన సమాధులు అసోం రాష్ట్రంలో బయటకు రావడం జరిగింది, బయలుపడడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ అహోం అనే పేరు నుంచే అసోం అనే రాష్ట్రం పేరు రావడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, మార్చ్ 6 2023 మొదటి ఇండియన్ నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏ స్వదేశీ నౌకలో నిర్వహించబడింది? ఓకే, ఏ స్వదేశీ నౌకలో ఇది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్లో ఇండియన్ నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. చూడండి, మొదటి ఇండియన్ నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్, చూడండి, మార్చ్ 6 2023 స్వదేశీయంగా నిర్మించిన మొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ పై నిర్వహించబడింది. ఈ సదస్సు ద్వారా నావికాదళ కమాండర్లు సంస్థాగత స్థాయిలో ప్రభుత్వ సీనియర్ అధికారులతో భద్రతకు సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చించారు. ఓకే, చూడండి, ఇక్కడ ఇండియన్ ఆర్మీ డే జనవరి 15, ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8, ఈ 3 డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
అసన్పర్తి మండలం ఎర్రగట్టు ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏ జిల్లాలో జరుగుతాయి అంటే వరంగల్ జిల్లాలో అండి. ఓకేనా? వరంగల్ జిల్లాలో హసన్పర్తి మండలం, హసన్పర్తి మండలం ఎర్రగట్టులో ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతాయి కాబట్టి అది న్యూస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, మలబార్ నౌకాదళ విన్యాసాలు 2023 సంవత్సరం ఏ దేశంలో జరగనున్నాయి? చూడండి, మలబార్ నౌకాదళ విన్యాసాలు 2023 సంవత్సరానికి అంటున్నారు. ఏ దేశంలో అంటే గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా. సో మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ ఉన్న ఈ నాలుగు దేశాల మధ్య జరుగుతుందండి. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ నాలుగు దేశాలని క్వాడ్ దేశాలు అంటారండి. ఓకేనా? క్వాడ్, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్ కంట్రీస్ అండి. క్వాడ్ అంటే నాలుగు దేశాలు, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ నాలుగు దేశాలు కలిపి క్వాడ్ దేశాలుగా గుర్తించడం జరిగింది. ఈ క్వాడ్ దేశాలే మలబార్ నౌకాదళ విన్యాసాలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ క్వాడ్ కూటమి అనేది చూడండి 2020లో ఏర్పడిందండి. క్వాడ్ కూటమి 2020లో ఏర్పడింది. క్వాడ్ సమావేశాలు 2023 సంవత్సరానికి ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయండి. ఆస్ట్రేలియా జరుగుతున్నాయి. గతంలో జరిగిన సమావేశాలు వర్చువల్గా జరిగినాయండి. ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగిందంటే అమెరికా అండి. సెకండ్ కూడా అమెరికాను నిర్వహించడం జరిగింది, వర్చువల్గా జరిగినాయి. ఇప్పుడు 2023లో తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. నెక్స్ట్, ఈ క్రింది ఏ రైల్వే స్టేషన్ను కేంద్ర రైల్వే శాఖ 400 కోట్ల రూపాయలతో ఆధునీకరించనుంది? ఏ రైల్వే స్టేషన్ అంటే చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఓకేనా? విజయవాడ రైల్వే స్టేషన్ని కేంద్ర రైల్వే శాఖ 400 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరుగుతుంది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు? ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎవరు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి, పేపర్ కట్టింగ్స్. బీఎస్సీలో డ్యూయల్ డిగ్రీ 3 వర్సిటీలలో చూడండి మెల్బోర్న్ వర్సిటీ ఒప్పందం అండి. చూడండి, బీఎస్సీలో డ్యూయల్ డిగ్రీ అందించేందుకు మన దేశంలోని 3 విశ్వవిద్యాలయాలతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ, చూడండి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీ, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, అదేవిధంగా సావిత్రిబాయి పూలే, ఇది పూణేలో ఉంటుందండి. ఓకేనా? సో గీతం యూనివర్సిటీ, చూడండి 3 యూనివర్సిటీస్, గీతం యూనివర్సిటీ ఇది హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ మద్రాస్ యూనివర్సిటీ మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అంటే మద్రాస్ యూనివర్సిటీ కూడా, మద్రాస్ అంటే చెన్నై. ఓకే, చెన్నై. ఇంకొక యూనివర్సిటీ ఏంటి అంటే సావిత్రిబాయి పూలే అనగానే మనకు గుర్తు రావాల్సింది పూణే సిటీ. సో ఈ 3 విశ్వవిద్యాలయాల్లో మెల్బోర్న్ వర్సిటీ ఒప్పందం చేసుకోవడం జరిగింది. చూడండి, మెల్బోర్న్ వర్సిటీ ఉపకులపతి డంకన్ మాస్కెల్ గురువారం ముంబైలో వెల్లడించారు, ఈ కోర్సులో చేరిన విద్యార్థులు మొదటి రెండేళ్ళు భారతదేశంలో తర్వాత రెండేళ్ళు ఆస్ట్రేలియాలో చదవాల్సి ఉంటుందని కోర్సు అనంతరం మెల్బోర్న్ వర్సిటీ పట్టాలను ప్రధానం చేస్తుందని వివరించారు. ఓకే, నెక్స్ట్ మాదిరి ప్రశ్నలు. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫర్ ది సార్క్ రీజియన్. ఓకేనా? సార్క్ రీజియన్ పురస్కారం గెలుచుకున్న భారతీయ మహిళా వ్యాపారవేత్త ఎవరు? ఎవరు అంటే సుజాత శేషాద్రినాథ్ అండి. చూడండి, ఇక్కడ శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పడిన ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. సార్క్ అని గుర్తుపెట్టుకోవాలండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ సార్క్, దక్షిణాసియా దేశాల సహకార సమాఖ్యని సార్క్ అంటారండి. సార్క్ 1985లో ఏర్పడింది. ఓకేనా? సో ఇక్కడ సార్క్ సంబంధించి ఇక్కడ బెస్ట్ చూడండి ఉత్తమ మహిళా, చూడండి ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫర్ ది సార్క్ రీజియన్ ఎవరు గెలుచుకున్నారు అంటే సుజాత శేషాద్రినాథ్. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా వరుసగా 2వ సారి ఘనత సాధించిన భారతీయ అమెరికన్ ఎవరు? అమెరికాకు చెందిన జాన్ హఫ్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ నిర్వహించిన పలు రకాల పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి వరుసగా 2వ ఈ 13 ఏళ్ల బాలిక ఈ ఘనత సాధించి ఎవరంటే నటాషా పెరియానాగమ్
యాగం పెరినాయాగం అండి, కొంచెం పేరు డిఫరెంట్గా ఉంది, చూసుకోండి. ఇది అలా డిస్కషన్ చేసుకోవడం జరిగింది మనం. నెక్స్ట్, 31 మంది లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన నదుల అనుసంధానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏ బీజేపీ ఎంపీ అధ్యక్షన వహిస్తున్నారు. చూడండి, ఇక్కడ కేంద్ర ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, దామన్ గంగ, పింజాల్, పర్తాపి, నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించుకోవడం, ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరపడం కోసం నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన అనే 5 ప్రధాన అంశాలు అడ్డంకిగా మారినట్లు ఈ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఎవరంటే పర్బాత్భాయ్, సవాభాయ్ పటేల్. పర్వాత్భాయ్, సవాభాయ్ పటేల్, ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మార్చి 23, చూడండి ఇక్కడ మార్చి 9 రోజు అండి, ఎగ్జాక్ట్లీ మార్చి 9, 2023 తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు. చూడండి, ఇక్కడ గృహలక్ష్మి పథకం అమలు, 2వ విడత దళిత బంధు, సో లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే కొంచెం చూసుకోండి, ఇది లబ్ధిదారుల సంఖ్య, ఎస్ 71.30 lakhs. నెక్స్ట్, 1.55 లక్షల మందికి 4 లక్షల ఎకరాల పోడు అందింది, పోడు భూములకు పట్టాలు, 4000 కోట్లతో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం. నెక్స్ట్, దాని వ్యయం ఎంత అంటే 44, చూడు 4463 కోట్లు అండి. నెక్స్ట్, 14 April 2023 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కాశీ శబరిమలలో. చూడండి, కాశీ శబరిమలలో 50 కోట్ల రూపాయలతో భక్తులకు వసతి గృహాలు నిర్మించనున్నారు. పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం కట్ ఆఫ్ డేట్ను చూడండి, 2014 నుంచి 2020 వరకు ప్రభుత్వం పొడిగించడం, 2014 నుంచి 2020 వరకు ప్రభుత్వం పొడిగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం చేయండి, ఈ క్రింది వాటిలో ఇప్సా కూటమిలో లేని దేశం. చూడండి, ఇప్సా కూటమిలో లేని, కూటమిలోని దేశం కానిది ఏంటి అంటే, ఇందులో ఒక దేశము ఇప్సా కూటమిలో లేదు, మరి అదేంటో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. సో అందరూ కూడా కామెంట్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.